हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मीर चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नीन चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नीन चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडम अनेदि जरुगुतुंदि। इंग्लीश ग्रामर पार्ट्स ऑफ स्पीच गुरिंचि एक्सप्लेन चेस्तुन्नानु। ई पार्ट्स ऑफ स्पीच लो 8 टाइप्स उंटायि। 8 पार्ट्स कूडा नौन गुरिंचि चेप्पुकुन्नां, ओ टाइप्स ऑफ नौन्स चेप्पुकुन्नां, प्रोनौन्स गुरिंचि चेप्पुकुन्नां, टाइप्स ऑफ प्रोनाउंस చెప్పుకున్నాం। అలాగే ఇప్పుడు మూడోది యాడ్జెక్టివ్ గురించి చూద్దామండి। యాడ్జెక్టివ్ అంటే తెలుగులో ఏమంటాం, విశేషణం। ఇప్పుడు డెఫినేషన్ గా చూసినట్లయితే an adjective is a word used to add something to meaning of noun। దాని మనం తెలుగులో నిర్వచనం గా చూస్తే చూడండి, నామవాచకమును విశేషించు పదమును విశేషణం అంటారు। అంటే నామవాచకం లేదా సర్వనామం అండి, రెండింటిని కూడా। అంటే ఇవి నామవాచకం యొక్క లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది। ఏంటండి, నామవాచకాన్ని సర్వనామం యొక్క గుణాలను తెలియజేస్తూ ఉంటుంది। మరియు యాడ్జెక్టివ్ లోకి ఆర్టికల్స్ అయిన ఏ, ఎన్ అండ్ ది కూడా వస్తాయి। కొన్ని సమయాల్లో ఇవి కూడా రావడం జరుగుతుంది, ఎందుకంటే వీటిని నౌన్స్ కు ముందు వాడుతూ ఉంటాం। చూసారా, అంటే నౌన్స్ కు ముందు వాడేటువంటి కొన్ని పదాలను యాడ్జెక్టివ్స్ అంటాం। అది ఇంకా నేను క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఆ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ లో కూడా క్లియర్ గా ఉంటది, చూద్దాం। వాడుతుంటారు మనం వేటి గురించి చెబుతున్నామో ఆ నౌన్స్ కి ఇవి సూచిస్తాయి। అంటే మనం దేని గురించి అయితే చెబుతూ ఉన్నామో అటువంటి నౌన్స్ గురించి ఇవి సూచించడం జరుగుతుంది। అలాగే మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఈ యాడ్జెక్టివ్స్ లోనికే వస్తాయి। ఇవి మూడు రకాలండి, అవి ఏంటంటే పాజిటివ్ డిగ్రీ, కంపలేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ। ఇవి ఈ మూడు రకాలు కూడా డిగ్రీస్ వాడే విధానాన్ని బట్టి, ఈ డిగ్రీస్ వాడే విధానాన్ని బట్టి యాడ్జెక్టివ్స్ యొక్క గుణాన్ని తెలుసుకోవచ్చు మనం। ఓకేనా, అర్థమవుతుంది కదా। అంటే ఇప్పుడు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనం వేరే వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా యాడ్జెక్టివ్ లో వస్తాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, సరేనా। ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి చూద్దాం। ఇక్కడ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 8 టైప్స్ అనే యాడ్జెక్టివ్స్ అనేవి ఉండడం జరిగింది। అవి ఏంటో చూద్దాం, తర్వాత వాటి గురించి క్లియర్ గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది। చూడండి, ఫస్ట్ పొసెసివ్ యాడ్జెక్టివ్, సెకండ్ వన్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, థర్డ్ వన్ ఇండెఫినిటివ్ యాడ్జెక్టివ్, ఫోర్త్ వన్ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్, నెక్స్ట్ అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, కోఆర్డినేట్ యాడ్జెక్టివ్ అండ్ కమ్యులేటివ్ యాడ్జెక్టివ్ అండ్ లాస్ట్ క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్। అదేవిధంగా మన ఛానల్లో నవోదయ ఎబిలిటీ మ్యాథ్స్ ప్యాసేజెస్ అలాగే 10th క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ మన వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ। ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి। మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।